చాలా బాగున్నారు. ఎప్పుడు ఒకే క్యారెక్టర్ లా చూడటం వాళ్ళకు కాదు. ఇప్పుడు నేను ప్రభాస్ ఫ్యాన్, ఐఎమ్ సో ప్రౌడ్, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్న ఒక హాలీవుడ్ రేంజ్ లో ఒక మూవీ ఎక్స్పెక్ట్ చేసాం, అదే మాకు మళ్ళీ ప్రభాస్ గారు ప్రూవ్ చేశారు. వి ఆర్ సో ప్రౌడ్. విఎఫ్ఎక్స్ ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి. క్లైమాక్స్ అయితే అదిరిపోయింది అసలు. మేమ్ యాక్చువల్లీ ప్రభాస్ గారు సెట్ అయ్యారా రాముల్? చాలా బాగున్నారండి. అసలు నెగిటివ్ టాక్స్ పెట్టేస్తున్నారు కానీ చూసే వాళ్ళు, మీరు కూడా ప్రెస్ వాళ్ళు చూస్తారు కాబట్టి చూసి కరెక్ట్ న్యూస్ అనేది ఆడియన్స్ కి ఇవ్వండి. మస్ట్ అండ్ షుడ్ వాచ్ ఇన్ థియేటర్స్. అండ్ హనుమాన్ క్యారెక్టర్ అయితే రామాయణం అనేది పవర్ఫుల్ స్టోరీ, సో దాని ఒక మైథాలజికల్ స్టోరీని జనాలకి తీసుకొచ్చారు. అది కూడా చాలా పవర్ఫుల్ విజువల్ ఎఫెక్ట్స్ కి తీసుకొచ్చారు కాబట్టి ల్యాగ్ అంటే స్టోరీ కదండి. స్టోరీలో మనం ఏం చేయలేం. ఫైట్ వచ్చినప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ వస్తాయి, దాన్ని మనం చూపించాం. కానీ ఓంరత్ గారు చూపించిన విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ ఉన్నాయి. స్క్రీన్ ప్లే చాలా బాగుంది మేడం. మన రామాయణం చదువుకున్న రామాయణంలో లేదు, చేంజెస్ చేసేసి ఇది రామాయణంలో చూడొద్దు. అందరూ ఒక నెగటివిటీని బాయిల్ చేసిన ఒక పాజిటివ్ క్యారెక్టర్ని తీసుకొచ్చాడు. ముందే మనకి మూవీ స్టార్ట్ అయినప్పుడే చెప్పారు, ఇట్ నాట్ క్యారెక్టర్స్కి రామాయణంకి దీనికి సంబంధం లేదు అని. సో ఇది రామాయణంలో చూడొద్దు. సాంగ్స్ ఎలా అనిపించింది? జై శ్రీరామ్ సాంగ్ కానీ చాలా బాగుంది. గూస్ బంప్స్ వచ్చాయి నాకు. లాస్ట్ లో అయితే ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ కి గూస్ బంప్స్ వచ్చాయి. మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలండి, ఏం చెప్తారు? బ్లాక్ బస్టర్ కొట్టేశాం. రేటింగ్ ఎంత ఇస్తారు? 4.5.